హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బబ్బిడాన్ని ఎడిట్స్ సో గానీ స్టార్టింగ్ లో అయితే చూసినాడు కదా త్రీడీ ఫ్లిప్ రొటేట్ అనమాట ఇది వచ్చేసి కైన్మాస్ అప్లికేషన్ కాదు ఆల్రైడ్ మోషన్ లో అయితే చేస్తాం మీరు అయితే స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూస్తాం మీకు అయితే చాలా క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ అవుతుంది సో గాయస్ మన ఛానల్కి ఇప్పుడే కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కన ఉన్న బిల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకొని సో గైస్ లేట్ చేయకుండా మనం వీడియో స్టార్ట్ చేస్తాం సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి మనం ఆల్రైడ్ మోషన్ ఓపెన్ చేసుకోవాలి ఆల్రై మో డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను మోడర్న్ వర్క్ అక్కడ నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి సో గైస్ ఆల్రైడ్ మోషన్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుంది ఇట్లా వచ్చిన తర్వాత కింద ప్లస్ అని వచ్చింది కదా సో ప్లస్ పైన ట్యాప్ చేద్దాం ట్యాప్ చేస్తే మనకి ఇట్లా కొన్ని రేషోస్ వస్తాయి ఇందులో ఫస్ట్ సిక్స్టీన్ ఇచ్చిన రేషియో పైన మనం క్రియేట్ ప్రాజెక్ట్ తీసుకోవాలి క్రియేట్ ప్రాజెక్ట్ చేసిన తర్వాత మనకు బ్యాక్గ్రౌండ్లో ఒక ట్యాష్ కలర్ బ్యాక్గ్రౌండ్ అయితే వస్తుంది సో ఇక్కడ కింద ప్లస్ అన్గా ప్లస్ పైన క్లిక్ చేసుకుంటే ఇక్కడ మనకి పైన ఇమేజ్ అండ్ వీడియో ఉంది కదా దానిపైన ట్యాప్ చేసుకోవాలి ట్యాప్ చేసుకొని గ్రీన్ కలర్ది ఏదైనా బ్యాక్గ్రౌండ్ తీసుకోవాలి సో బ్యాక్గ్రౌండ్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి సో ఇట్లా వచ్చేసిన తర్వాత దీని అయితే మనకి ఎంతవరకు కావాలో అంతవరకు అయితే స్ట్రెచ్ చేసుకోవాలన్నమాట సో ఇప్పుడు ఏంటంటే మనం ఒక సాంగ్ అయితే యాడ్ చేసుకుందాం ఇక్కడ సో ఇక్కడ చూసుకున్నట్లయితే మళ్ళీ ప్లస్ పైన క్లిక్ చేసుకుంటే ఆడియో అని ఉంది కదా ఇక్కడ సో ఆడియోలోకి వెళ్ళి మనం కావాల్సిన సాంగ్ ఒకటి మీ గ్యాలరీలో నుండి ఇక్కడ యాడ్ చేసుకోండి సో కాసేపు ఇక్కడ నేను సాంగ్ అయితే యాడ్ చేసుకున్నాను సాంగ్ ఎంతవరకు ఉంటుందో మనం బ్యాక్గ్రౌండ్ కూడా అంతవరకు అయితే స్ట్రెచ్ చేసుకోవాలి సో గ్రీన్ కలర్ బ్యాక్గ్రౌండ్ ఏదైతుందో దీన్ని కూడా మనం స్ట్రెచ్ చేసుకోవాలి ఎన్ని వరకు కూడా ఇక్కడ చూసుకున్నట్లయితే నేను గ్రీన్ స్క్రీన్ కూడా సాంగ్ ఎంతవరకు ఉందో అంతవరకు అయితే స్ట్రెచ్ చేసుకున్నాను సో ఇట్లా స్ట్రెచ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ప్లస్ పైన ట్యాప్ చేసుకొని ఇమాజెస్ అండ్ వీడియోస్లో ఇప్పుడు మీరు ఏ ఫోటోనైతే చేయాలనుకున్నారో ఫస్ట్ ఏ ఫోటో చేయాలనుకున్నారో ఆ ఫోటో ఇక్కడ ఇమాజెస్ నుంచి మీరు యాడ్ చేసుకోవాలి సో గైస్ ఇట్లా వస్తుంది మనం యాడ్ చేసుకున్న తర్వాత కింద ప్లస్ పైన ట్యాప్ చేస్తే మనకి ఫోటో అనేది ఇక్కడ వచ్చేస్తుంది సో ఇట్లా వచ్చేసిన తర్వాత కింద మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ ఉంది కదా ఇట్లా ఇంటికి సో దీనిపైన ట్యాప్ చేసుకోండి ట్యాప్ చేసుకొని సో ఇక్కడ మనం త్రాడు ఉంది కదా త్రాడొ వచ్చేసి కొంచెం తగ్గిస్తే మన ఫోటో అనేది తగ్గు కొంచెం వెనకలకి ఇట్లా మూవ్ అవుతుంది అనమాట సో కొంచెం ఫోటో అనేది ఈ విధంగా చిన్నగా చేసుకోవాలి ఈ విధంగా చిన్నగా చేసుకొని మళ్ళీ దీనిపైన ట్యాప్ చేసుకుంటే ఇక్కడ మనకి బార్డర్స్ అండ్ షాడోస్ అని ఉంది సో బార్డర్ స్ట్రోక్ అయితే ఆన్ చేసుకోవాలి ఆన్ చేసుకొని ఇందులో వైట్ కలర్ పెట్టేసుకోవాలి వైట్ కలర్ పెట్టేసి మనకు బ్యాక్గ్రౌండ్ ఎంత కావాలో అంతవరకు అయితే దీన్ని ఇట్లా పెద్దగా చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కింద మొత్తం కిందకి వచ్చేసి ఇక్కడ షాడో ఉంది కదా సో షాడో కూడా ఆన్ చేసుకొని దీనికి ఒక షాడో పెట్టేసుకోండి ఇట్లా బ్యాక్గ్రౌండ్లో బ్యాక్గ్రౌండ్ పెట్టుకొని ఫోటో పైన ట్యాప్ చేసుకోండి ఇట్లా ట్యాప్ చేసే పోతుంది మొత్తం ఇప్పుడు ఈ ఫోటోని కూడా మనకి సాంగ్ మ్యూజిక్ ఫస్ట్ మ్యూజిక్ ఎక్కడ ఉందో అక్కడ వరకు ఈ ఫోటో స్ట్రెడ్ చేసుకోవాలి సో ఒకసారి బీట్ విన్ పీసా మనకు ఫస్ట్ మ్యూజిక్ ఎక్కడ పడుకుందో సో చూసినా కదా ఎయిట్ పాయింట్ ఫైవ్ సెకండ్స్ వరకు అయితే ఉంది సో ఆ ఫోటోన ఏంటంటే ఇక్కడ వరకు మనం స్ట్రెచ్ చేసుకోవాలి ఎయిట్ పాయింట్ ఫైవ్ సెకండ్స్ వరకు సో కాస్ ఇక్కడ ఎయిట్ పాయింట్ ఫైవ్ వరకు అయితే నేను మ్యూజిక్ అయితే ఫోటోనైతే స్ట్రెచ్ చేసుకున్నాను సో స్ట్రెచ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఫస్ట్కి అయితే వచ్చేసాను ఫస్ట్కి వచ్చేసి ఈ ఫోటోని ఏంటంటే ఇట్లా ఎండ్లో పెట్టేసుకోవాలి టోటల్గా టోటల్గా ఎందుకైతే మనం ఫోటోని సెట్ చేసుకోవాలి ఈ విధంగా సో ఈ ఫోటో పైన ట్యాప్ చేసుకున్న తర్వాత కింద మూవ్ అండ్ ట్రాన్స్ఫామ్ ఉంది కదా ఇట్లా క్లిక్ చేసుకున్న తర్వాత సో ఫస్ట్ ఫోటో మొత్తం ఫస్ట్కి వచ్చేయాలి ఇక్కడ మనకి ప్లస్ అండ్ కీ అనిమేషన్ ఉందా దీనిపైన క్లిక్ చేసుకోవాలి మళ్ళీ కొంచెం దూరంకి వచ్చేసి మళ్ళీ క్లిక్ క్లిక్ చేసుకోవాలి ఇప్పుడు ఏంటంటే ఈ ఫోటోని ఇట్లా దీన్ని జరుపుతుంటే మనం ఫోటో ఏంటంటే మిడిల్ లోకి వచ్చేస్తుంది సో మనం ఫోటో ఏంటంటే మిడిల్ లోకి వచ్చేసింది ఇక్కడ పర్ఫెక్ట్గా సో ఇట్లా వచ్చిన తర్వాత మళ్ళీ ఫోటో పైన ట్యాప్ చేసుకోవాలి ఫోటో పైన ట్యాప్ చేస్తే కింద ఎఫెక్ట్స్ అని ఉంది కదా ఎఫెక్ట్స్ కానీ పోతే ఇక్కడ యాడ్ ఎఫెక్ట్ టైప్ చేయాలి యాడ్ ఎఫెక్ట్ పోయి ఇక్కడ సచలర్ పోయి ఫ్లిప్ అంటే టైప్ చేయండి ఫ్లిప్ అంటే మన లేయర్ ఇక్కడ వస్తుంది లేయర్ స్టాండర్డ్ సెట్టింగ్స్ ఒకే తీసుకోండి ఒకే తీసుకున్న తర్వాత మళ్ళీ ఫస్ట్కి వచ్చేసి మళ్ళీ సేమ్ ఫస్ట్కి వచ్చేసి ఇక్కడ ట్యాప్ చేయండి మళ్ళీ మిడిల్లోకి వచ్చేస్తుంది కానీ ఇంతవరకు 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 సెల్ చేసుకున్నాం మళ్ళీ అక్కడ ఇంకో అడ్మిషన్ అయితే ఇచ్చేసేయండి సో ఈ గ్యాప్లో ఏందంటే మనకు ఒక రొటేషన్ అవుతూ రావాలి ఫోటో అనేది సో మిడిల్లోకి వచ్చేసేయండి టూ కేస్ మధ్యలోకి ఇట్లా పెట్టు పెట్టేసుకోండి పైన లేయర్ని పెట్టేసుకొని ఫ్లిప్ లేయర్ పైన టైప్ చేసుకొని ఇట్లా రొటేట్ చేయండి ఒకసారి మొత్తం ఫోటో మొత్తం రొటేట్ అయ్యేలాగా దీన్ని జరుపుకోవాలి సైడ్కి ఇట్లా అనమాట మొత్తం ఫోటో అనేది పర్ఫెక్ట్ వచ్చేసాను మళ్ళీ మిడిల్లోకి సో ఇట్లా వచ్చేసిన తర్వాత సో కాస్త ఇప్పుడు మళ్ళీ ఏంటంటే ఇక్కడికి వచ్చేసి మళ్ళీ ఇంకో ప్లేస్ ఇచ్చేయాలి మొత్తం ఎండుకు మళ్ళీ ఏంటంటే టోటల్ ఎండకైతే వచ్చేసాయ వచ్చేసి మళ్ళీ ఇక్కడ ఒకటి కీ యానిమేషన్ ఇవ్వాలి కీ నిమేషన్ ఇచ్చేసి మనం మిడిల్ లోనే మిడిల్కి అయితే వచ్చేసాలి మిడిల్కి వచ్చేసి ఈ ఫోటోని మొత్తం టోటల్గా ట్యాన్ చేసుకోవాలి ఇట్లా మొత్తం ఇందాక ఎట్లా రివాల్వ్ అయిందో మళ్ళీ అట్లనే రివాల్వ్ చేయాలి ఇక్కడ కూడా మొత్తం ఇట్లా ఫాస్ట్గా అంటే మనకి ఫోటో అనేది రొటేట్ అవుతుంది సో ఇట్లా చేయండి ఒక టూ టైమ్స్ అయితే చేసుకోండి ఇట్లా ఇట్లా వచ్చేసింది కదా ఇట్లా వచ్చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ ట్యాప్ చేసుకొని మొత్తం వెళ్ళిపోతుంది సో ఇప్పుడు ఏంటంటే ఫోటో పైన క్లిక్ చేసుకోండి క్లిక్ చేసుకొని సో ఫోటో పైన క్లిక్ చేసుకుంటే ఇక్కడ మనకి పైన ప్లస్ అనేసి ఉంది కదా ఇక్కడ పైన దీనిపైన ట్యాప్ చేసుకుంటే మనకి డూప్లికేట్ లేయర్ అని ఉంటుంది ఒక డూప్లికేట్ తీసుకొని ఇటు సైడ్కి పెట్టేసుకోండి సో ఒక డూప్లికేట్ తీసుకొని ఇట్లా రైట్ సైడ్లో పెట్టేసుకొని నేను అయినా చిన్న చేసుకోండి కొంచెం ఈ విధంగా సో నెక్స్ట్ ఇంకోటి మళ్ళీ సేమ్ ఇందులోకి వెళ్ళి ఇంకో డూప్లికేట్ అయితే తీసుకోండి ఈ లేయర్ నుండి సో ఇంకో డూప్లికేట్ తీసుకొని ఇది ఇటు లెఫ్ట్ సైడ్లో పెట్టేసుకోండి సో రెండు కూడా ఈక్వల్ సైజ్లోనే అయితే పెట్టేసుకోవాలి సో గాస్ ఇట్లా వచ్చేసిన తర్వాత మళ్ళీ మీరు ఏంటంటే ఈ సైడ్ ఫోటోస్ ఏవైతే ఉన్నాయో దీని పని ట్యాప్ చేసుకొని ట్యాప్ చేసుకుంటే మళ్ళీ ఎఫెక్ట్స్లోకి అయితే వెళ్ళండి ఎఫెక్ట్స్కి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్ చేసుకోండి యాడ్ ఎఫెక్ట్ వెళ్తే మనకి కింద ఒపాసిటీ వర్సెస్ విజిబిలిటీ అని ఉంది దీనిపైన పని ట్యాప్ చేసుకొని ట్యాప్ చేసుకొని ఇక్కడ ఫైడ్ ఇన్ అని అవుట్ అనేసి ఉంది కదా ఇది ప్రెస్ చేసి ఇట్లా వస్తుంది స్టాండర్డ్ సెట్టింగ్స్ ఓకే చేసుకోండి సో ఓకే చేసుకొని ఫ్లిప్లెయర్కి వెళ్ళేసి సో ఫస్ట్ ఫస్ట్ ఫోటో ఏదైతే ఫస్ట్ దానిపైన ట్యాప్ చేసుకోవాలి ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి ఇక్కడ ఫ్లిప్ లేయర్ అని ఉంది కదా ఫేడ్ ఇన్ అవుట్ ఉంది కదా దీనిపైన ట్యాప్ చేసుకోండి ట్యాప్ చేసుకొని మనకి ఫేడ్ ఎంత కావాలంటే ఒక వన్ పాయింట్ టెన్ సెకండ్స్ పెట్టుకోండి మళ్ళీ సేమ్ అవుట్ కూడా అంతే పెట్టుకోండి ఈక్వల్గా వన్ సెకండ్ పెట్టుకోండి సో నెక్స్ట్ ఈ ఫోటో కూడా అంతే ఇట్ సైడ్ రైట్ సైడ్ ఫోటో కూడా అంతే మళ్ళీ ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి మళ్ళీ ప్లస్ యాడ్ ఎఫెక్ట్ ఫేడ్ సో రెండిటికి కూడా ఈక్వల్గా పెట్టేసుకోవాలన్నమాట సో గైస్ ఇక్కడితో ఏంటంటే ఫస్ట్ స్టెప్ అన్న ఫస్ట్ ఫోటో అయితే అయిపోయింది నెక్స్ట్ సెకండ్ బీట్ ఎక్కడి వరకు ఉందో వరకు మనం ఇంకో ఫోటో ఇక్కడ యాడ్ చేసుకోవాలి సో ఫస్ట్ అయితే ఫోటో యాడ్ చేసుకోండి సో ఫోటో యాడ్ చేసుకున్న తర్వాత సెకండ్ బీట్ ఎక్కడి వరకు ఉందో వరకు అయితే మళ్ళీ అంతవరకు అయితే ఫోటోని ఫోటో స్ట్రెచ్ చేసుకోవాలి ఇంకా చూసుకున్నట్లయితే మనం ఫిఫ్టీ ఫిఫ్టీన్ సెకండ్స్ వరకు అయితే ఉంది సో దీని ఏంటంటే మనం ఫిఫ్టీన్ సెకండ్స్ వరకు స్ట్రెచ్ అయితే చేసుకోవాలి సో ఒక వన్ టూ సెకండ్స్ అడ్డిట్ అయినా ఏం కాదు సో ఇక్కడ ఫిఫ్టీన్ వరకు అయితే నేను స్ట్రెచ్ చేసుకున్నాను దీన్ని కూడా సో ఇట్లా స్ట్రెచ్ చేసుకున్న తర్వాత దీనిపైన ట్యాప్ చేసుకొని ట్యాప్ చేసుకొని మళ్ళీ మూవ్ ట్రాన్స్ఫార్మ్ ఉంది కదా దీని దగ్గరికి వెళ్ళండి సో ఇక్కడ సెకండ్ దాని పాయింట్ థర్డ్ హ్యాండ్ పాయింట్ ట్యాప్ చేస్తే మొత్తం ఇట్లా కిందకైతే కొంచెం చిన్నగా చేసుకోండి చిన్నగా చేసుకొని మళ్ళీ ఏంటంటే ట్యాప్ చేసుకోండి ట్యాప్ చేసుకుంటే మళ్ళీ ఇక్కడ మనకి బార్డర్స్ అని ఉంది కదా దీనికైతే స్ట్రోక్ ఇచ్చేసేయండి బార్డర్ అయితే ఇచ్చేసేయండి వైట్ కలర్ది సో వైట్ కలర్ బార్డర్ ఇచ్చేసి షాడో ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు లేంటా లేదు మీ ఇష్టం సో ఇట్లా బ్లాక్ కలర్ షాడ్ అయితే మనకి వెనకాల ఫామ్ అవుతుంది అనమాట సో ఇట్లా వచ్చేసిన తర్వాత మళ్ళీ దీనిపైన ట్యాప్ చేసుకొని సో ఇప్పుడు ఏంటంటే మళ్ళీ దీన్ని ఏంటంటే ఇటు సైడ్ పెట్టుకోండి ఇక్కడ సైడ్ పెట్టేసండి పెట్టేసాను ఫస్ట్ దీన్ని సో ఇట్లా పెట్టేసుకున్న తర్వాత దీన్ని కూడా సేమ్ ఫస్ట్ ఏంటంటే కింద మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మింగ్ దీని దగ్గరికి వెళ్ళండి వెళ్ళేసి ప్లస్ పైన ట్యాప్ చేయండి మళ్ళీ కొంచెం దూరం అవుతున్నా వచ్చేసి మళ్ళీ ప్లస్ పైన ట్యాప్ చేయండి ట్యాప్ చేసి మిడిల్లోకి వచ్చేసేయండి మిడిల్లోకి వచ్చేసి ఈ ఫోటోనైతే చేసాలి ఇట్లా సో పర్ఫెక్ట్గా మనకు లైన్ ప్లస్ అని వస్తుంది అప్పుడు ఏంటంటే మనకి మిడిల్లో ఫోటో వచ్చేసింది అనమాట సో నెక్స్ట్ ఏంటంటే మళ్ళీ ఫోటో పైన ట్యాప్ చేసుకుని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి మళ్ళీ యాడ్ ఎఫెక్ట్ ఫ్లిప్ తీసుకోండి మళ్ళీ ఫ్లిప్ లేయర్ తీసుకొని సో మళ్ళీ ఇందాక ఇట్లా పెట్టేసినాం ప్లస్ దీన్ని కూడా స్టార్టింగ్లో ఒక ప్లేస్ ఇచ్చేయండి మళ్ళీ మిడిల్లోకి వరకు ఇక్కడ ఒక ప్లేస్ ఇచ్చేయండి ఇప్పుడు ఏంటంటే మళ్ళీ మిడిల్లో పెట్టుకేసుకోండి ఇట్లా ఫోటో మిడిల్లో పెట్టేసుకొని ఇదేందంటే ఇట్లా కొంచెం టర్న్ కావాలి లెఫ్ట్లోకి ఇట్లా కొంచెం టర్న్ అయిపోయి మొత్తం బెండ్ అయిపోవాలి వచ్చేసి ఈ ఏంటంటే ఇట్లా అంటే మనకి ఫోటో అనేది ఇట్లా బెండ్ అయిపోతుంది సో ఇట్లా టోటల్గా బెండ్ చేసుకోవాలి బెండ్ చేసుకొని మిడిల్లోకి వచ్చేసాలి మిడిల్లోకి వచ్చి ఫోటో ఏంటంటే మొత్తం బెండ్ ఉండాలి ఇట్లా మిడిల్ వరకు సో టోటల్గా ఇట్లా చేసుకుంటే మనకి ఫోటో అనేది ఇట్లా బెండ్ అయిపోతుంది మిడిల్లో సో బెండ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఏంటంటే కొంచెం సైడ్కి జరుపుకోవాలి ఇట్లా ఈ ఫోటోని కొంచెం సైడ్కి జరుపుకోవాలి దీని ట్యాప్ చేసుకోవాలి మళ్ళీ ఎఫిక్స్లోకి వచ్చేసేయాలి లేయర్ సో ఇక్కడ మళ్ళీ ప్లస్ సింబల్ ఇచ్చేసి మళ్ళీ మొత్తం ఎండకైతే వచ్చేసాను వచ్చేసి ఇక్కడ ప్లస్ సింబల్ ఇచ్చేసాను ప్లస్ సింబల్ ఇచ్చేసి మిడిల్లోకి వచ్చేసాను మళ్ళీ మిడిల్లోకి వచ్చేసి ఈ ఫోటో ఇట్లా పైకి లేపాలి మళ్ళీ ఇట్లా అంటే మన ఫోటో అనేది మిడిల్లో పర్ఫెక్ట్గా మళ్ళీ పైకి వచ్చేస్తుంది ఈక్వల్ సో గాయస్ మనకు సెకండ్ అయితే ఇట్లా వచ్చేస్తుంది అనమాట సో ఇట్లా వచ్చేసిన తర్వాత నెక్స్ట్ థర్డ్ ఇంకోటి బీట్ చూసుకోండి ఎక్కడ వరకు ఉందో బీట్ తగ్గట్టు ఇంకో ఇంకో ఫోటోనైతే యాడ్ చేసుకోండి ఫస్ట్ ఇక్కడ మీడియాలోకి వెళ్ళి సో ఇక్కడ ఒక ఫోటోనైతే యాడ్ చేసుకున్న తర్వాత నన్ను వచ్చేసి ఒక ఫోటోనైతే యాడ్ చేసుకున్నాను సో ఈ ఫోటో యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ బీట్ ఎక్కడ వరకు ఉందో వినండి సో చూసినా కదా సిక్స్టీన్ పాయింట్ ట్వంటీ త్రీ వరకు అయితే ఉంది ఇక్కడికి వచ్చేసి దీన్ని కట్ చేసేయాలి ఈ విధంగా సో సిక్స్టీన్ త్రీ వరకు అయితే ట్వంటీ త్రీ వరకు అయితే కట్ చేసుకున్నాక కట్ చేసుకున్న తర్వాత దీని వచ్చేసి ఇట్లా కార్నర్లో సెట్ చేసుకోండి ఫస్ట్ సెట్ చేసుకున్న తర్వాత దీన్ని ఏంటంటే మళ్ళీ ముందరికి వచ్చేసాను ముందరకు వచ్చేసి మూవ్ అండ్ ట్రాన్స్ఫామ్లో ప్లస్ సింబల్ ఇచ్చేసేయండి ఇచ్చేసి మళ్ళీ కొద్దిగా అనేది జరగండి ఇట్లా జరిగేసి మళ్ళీ ఇక్కడ ప్లస్ సింబల్ ఇచ్చేయండి మళ్ళీ మిడిల్కి వచ్చేసి ఈ ఫోటోని ఇటు సైడ్ తీసుకురండి సో పర్ఫెక్ట్గా మిడిల్కి తెచ్చేసాలి సో మనకి మిడిల్లోకి వచ్చేసింది అనమాట ఫోటో అనేది సో ఇట్లా మిడిల్లోకి వచ్చేసిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ దీనిపైన ట్యాప్ చేసుకుంటే కింద ఎఫెక్ట్స్లోకి వెళ్ళి ప్లస్ యాడ్ ఎఫెక్ట్ ఫ్లిప్ సో ఫ్లిప్ తీసుకుంటాం కదా లిప్పు తీసుకొని మళ్ళీ సేమ్ ఇందాక ఇట్లా పెట్టినామో కీ అన్మేషన్ స్టార్టింగ్లో ఎఫెక్ట్ వచ్చేసి దీనికి స్టార్టింగ్లో ప్లస్ ఇచ్చేసేయండి మళ్ళీ ఎండింగ్లో ఎండింగ్లో ఒక ప్లస్ సింబల్ ఇచ్చేసేయండి వచ్చేసి మిడిల్లోకి రండి సో మళ్ళీ మిడిల్లోకి వచ్చేసి దీని ఏంటంటే ఇట్లా రొటేట్ చేసుకోవాలి సో దీని ఏంటంటే టోటల్గా ఇట్లా తిరగాలి మళ్ళీ సో ఎంతవరకు వస్తే అంతవరకు అయితే దింపుకోండి ఇట్లా మిడిల్లో మనకి మిడిల్లో ఇట్లా వచ్చేసి మళ్ళీ ఇది రొటేషన్ ఈక్వల్గా రావాలి కింద తీసుకుంటే మనకు రొటేషన్ వస్తుంది పైన ఏంటంటే కరెక్ట్ పొజిషన్ అనమాట ఇట్లా సెట్ చేసుకోండి సో మనకు థర్డ్ ఫోటో అనేది ఈ విధంగా వస్తుందన్నమాట సో మనం వీళ్ళు ఆల్రైట్ మోషన్లో చేసుకున్న తర్వాత దీని ఏంటంటే మనం లేదు సో ఇట్లా చేసుకున్న తర్వాత పైన రైట్ మార్క్ ఉంది కదా దీనిపైన ట్యాప్ చేసుకోవాలి ట్యాప్ చేసుకొని మన గ్యాలరీలకి అయితే ఎక్స్పోర్ట్ చేసుకోవాలి సో ఎక్స్పోర్ట్ కానీ కొంచెం టైం అయితే పడుతుంది ఒక వన్ మినిట్ అలా ఆల్ అవుట్ మోషన్లో మన వీడియో ఎక్స్పోర్ట్ చేసుకున్న తర్వాత మనం సెకండ్ స్టెప్ వచ్చేసి స్కాన్ మాస్టర్ అప్లికేషన్లోకి అయితే రావాలి ఈ లింక్ వచ్చి మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను సో ఇట్లా వచ్చేసిన తర్వాత ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది సో ఇక్కడ క్రియేట్ న్యూ పైన క్లిక్ చేసుకుంటే మనకి సిక్స్టెన్ ఇషన్ రేషన్ తీసుకోవాలి ఇక్కడ కూడా సో నెక్స్ట్కి వెళ్ళాలి నెక్స్ట్కి వెళ్తే ఇక్కడ మీడియా ఉంది కదా సో మీడియా నుంచి ఒక బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకోండి మీకు కావాల్సింది సో ఇక్కడ నేను వచ్చేసి ఒక బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకున్నాను దీన్ని వచ్చేసి ఫుల్ స్క్రీన్గా పెట్టేసుకుంటున్నాను ఈ విధంగా సో ఇట్లా పెట్టేసుకున్న తర్వాత మనం ఇందాక ఏదైతే ఎక్స్పోర్ట్ చేసుకున్నామో లేయర్ నుంచి మనం ఇక్కడ యాడ్ చేసుకోవాలి సో ఇందాక మనం ఆన్లైట్ మోషన్ నుంచి అయితే ఎక్స్పోర్ట్ చేసుకున్నామో అదైతే మనం ఇక్కడ యాడ్ చేసుకోవాలి సో యాడ్ చేసుకొని మనకు ఫస్ట్ ఫోటో ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు అయితే ఈ బ్లాక్ది మనం బ్యాక్గ్రౌండ్ సెట్ చేసుకోవాలి సో దీనికి వచ్చేసి క్రోమా క్రియా ఆన్ చేసుకుంటే గ్రీన్ స్క్రీన్ అనేది వెళ్ళిపోతుంది సో మనకు ఫొటోస్ అనేవి ఇక్కడ పర్ఫెక్ట్గా వస్తాయి అనమాట సో ఇప్పుడు దీని వచ్చేసి ఫుల్ స్క్రీన్గా పెట్టుకోండి ఈ విధంగా సో ఈ బ్యాక్గ్రౌండ్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇంకో బ్యాక్గ్రౌండ్లో తీసుకోండి ఇందాక సెకండ్ ఫోటో ఏదైతే యాడ్ చేసుకున్నాడు అదే బ్యాక్గ్రౌండ్ ఇక్కడ మీరు తీసుకోండి సెకండ్ సెకండ్ బ్యాక్గ్రౌండ్కి వచ్చేసి సో ఈ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే మీరు ఫుల్ స్క్రీన్ గానే అయితే పెట్టేసుకోండి ఫుల్ స్క్రీన్గా పెట్టేసుకొని ఇట్లా పెట్టేసుకోండి టోటల్గా పెట్టేసుకొని దీన్ని ఏంటంటే విగ్నిటీ ఆన్ చేసుకొని ఆన్ చేసుకొని దీనికి లేయర్లోకి వెళ్తే ఎఫెక్ట్స్లోకి వెళ్ళి ఇక్కడ బ్లర్ ఎఫెక్ట్ దీనికి ఇచ్చేసేయండి బ్యాక్ సైడ్ సో టోటల్గా బ్లడ్ చేసుకోవాలి బ్లడ్ చేసుకొని ఈ బ్లడ్ని సెంటర్ బ్యాక్ చేసుకోవాలి సో ఇది పెట్టేసుకున్నామా నెక్స్ట్ ఇంకో బ్యాక్గ్రౌండ్ ఏదైనా తీసుకోండి సో మీకు నచ్చింది ఏదో ఒక బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకొని మీకు ఇదన్నమాట ఇది వచ్చేసి నెక్స్ట్ ఫస్ట్ ఏదైతే ఉందో బ్యాక్గ్రౌండ్ దీని పని ట్యాప్ చేసుకోండి ట్యాప్ చేసుకొని క్లిప్ గ్రాఫిక్స్లోకి వెళ్ళి ఇక్కడ యానిమేషన్ రౌండ్ యానిమేషన్ ఉంటుంది కదా సో ఇందులో ఏదైనా రౌండ్ రొటేషన్ ఇచ్చేసేయండి దీనికి సో మనకు బ్యాక్గ్రౌండ్లో రొటేషన్ అట్లా తిరుగుతూ అనమాట సో నెక్స్ట్ దీనికి కూడా వచ్చేసి క్లిప్ గ్రాఫిక్స్కి వెళ్ళి మీకు ఏదైనా ఉన్న గ్రాఫిక్స్ అయితే దీనికి ఇచ్చేసేయండి సో కా ఇట్లా చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు లేయర్లోకి అయితే వెళ్ళాలి లేయర్లోకి వెళ్ళి ఏదైనా ఒకటి యాష్ కలర్ బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకొని తీసుకొని దీన్ని ఫుల్ స్క్రీన్ అయితే పెట్టేసాలి సో దీన్ని వచ్చేసి ఫుల్ స్క్రీన్గా పెట్టేసుకొని టోటల్గా సెంట్ టు టోటల్ టు బ్యాక్ సెంట్ టు బ్యాక్ చేసి మొత్తం ఎండ్ వర్క్ అయితే స్ట్రెచ్ చేసుకొని దీన్ని స్ట్రెచ్ చేసుకొని ఓవరాల్ యానిమిషన్కి వెళ్ళేసి ఇక్కడ ఫ్లిక్కర్ ఉంది కదా ఫ్లిక్కర్ పెట్టేసాయి దానికి సో ఫ్లిక్కర్ పెట్టేసి ఇప్పుడు ఏంటంటే దీనికి ఒక బార్డర్ ఇచ్చేసాను బార్డర్ వచ్చేసి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను సో కాసి ఇలా బార్డర్ పెట్టేసుకున్న తర్వాత మీ లోగో అవుతుందో ఇక్కడ ఆ లేయర్లోకి వెళ్ళి టెక్స్ట్లోకి వెళ్ళి ఏదైతే లోగో ఉంటుందో అది ఇక్కడ టైప్ చేసుకోండి టైప్ చేసుకొని దీని ఏంటంటే ఒక సైడ్లో సెట్ చేసుకోవాలన్నమాట సో ఇట్లా సెట్ చేసుకొని సెట్ చేసుకొని ఇక్కడ ఒక సైడ్లోనైతే పెట్టేసుకొని మీకు ఇష్టం ఉన్న ఫోన్ ఏదైతే ఉంటుందో దీనికి ఇచ్చేసేయండి సో ఇట్లా ఇచ్చేసిన తర్వాత దీనికి కొంచెం కిందకి వెళ్తే ఇక్కడ మనకి అవుట్లైన్ ఉంటుంది అవుట్లైన్ సెట్ చేసుకోవాలి అవుట్లైన్ సెట్ చేసుకొని నెక్స్ట్ ఏంటంటే దీని ట్యాప్ టైప్ చేసి మొత్తం కిందకి వెళ్తే ఇక్కడ మనకి బ్లెండింగ్ అని ఉంటుంది బ్లెండింగ్లో స్క్రీన్ ఇచ్చేసేయండి మల్టీప్లై ఇచ్చేసాం బిల్డింగ్లో దీని కూడా రెండు వరకు అయితే స్ట్రెచ్ చేసుకోండి సో కాదు చూసినా కదా ఇది అన్నమాట ఇవాళ మన వీడియోస్ ఫైనల్లో ఒకసారి వీడియో అయితే చూసేయండి సో గైస్ వీడియో చూసినా కదా వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను అసలు మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇంకే ఇలా కొత్త కాన్సెప్స్ కావాలనుకుంటే కింద కామెంట్ అయితే చేయండి నా ఇన్స్టాగ్రామ్లో ఫాలో కానీ సో గైస్ థ్యాంక్ యూ ప్లీజ్ డూ సపోర్ట్